ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానుండటంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. దాదాపు 1000 మందికి పైగా పోలీసు ప్రధాని భద్రతా విధుల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నాయి. ప్రధాని రాక నేపథ్యంలో బేగంపేట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందిగా సూచించారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు బేగంపేట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరేడ్ గ్రౌండ్స్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాలను ఇప్పటికే ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొనున్నారు. 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించనున్నారు మోదీ. 7,864 కోట్లతో 6 జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో అత్యాధునిక వస్త్ర కల్పనకు ప్రధాని రేపు భూమి పూజ చేయనున్నారు. రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ 2 రైలును ప్రధాని తన పర్యటనలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య రాకపోకలు సాగించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలపైకి వచ్చింది. సికింద్రాబాద్ లోని ప్లాట్ఫామ్ 10 నుంచి ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ మంగళవారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 3 నెలల వ్యవధిలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి. మనిష, ఇక ఈ రోజు ఉదయం 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఇక అనంతరం 11:45 గంటలకు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఫ్లాగ్ హోస్ట్ చేసి ప్రారంభించడం అనంతరం ఇక 12:15 గంటలకు మాత్రం సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి 12:18 నుంచి 1:20 వరకు ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పనులకు ప్రారంభిస్తారు. ఇక అనంతరం తిరిగి మాత్రం 1:30 గంటలకు బేగంపేట నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ఉన్నటువంటి ఏదైతే 6 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇక మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం సభలో ప్రసంగించేటువంటి ప్రధాని నరేంద్ర మోడీపై కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో 2 సార్లు అంటే ఏదైతే ఇది 3వ సారి ప్రధాని నరేంద్ర మోడీ రావడం,
ఇక మొదటిగా చూస్తే ముచ్చింతల్లోని రామానుజ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చారు. ఇక అనంతరం ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి వచ్చారు. ఇక మూడోసారి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం నాలుగవ రోజు పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ వేదికగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. ఇక ఈసారి మాత్రం ప్రత్యేకంగా ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి వినతి పత్రం, అంటే అక్కడ ఉన్నటువంటి రిసీవ్ ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి గతంలో చూస్తే మాత్రం మంత్రి మహమ్మద్ అలీ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే బేగంపేట విమానాశ్రయంలో మోదీని రిసీవ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాము. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా భారీ బహిరంగ సభలో 7 నిమిషాల పాటు ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి సమయాన్ని కూడా కేటాయించారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇక మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్ర వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ విషయాలపై మాట్లాడడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మాత్రం 7 నిమిషాల సమయం అయితే పాటించారు. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో మోడీ అధికారిక అభివృద్ధి పనుల శంకుస్థాపనకై కావచ్చు, అదేవిధంగా జాతీయంగా బీజేపీ విషయాలపై ప్రసంగించడానికి కావచ్చు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇక్కడ ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి కొన్ని అభ్యోగాలు అయితే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. మరి ఈ విషయాల పట్ల ఏ విధంగా స్పందిస్తుంది? ఇక ఇప్పటికే మోడీ డౌన్ అండ్ మోడీ గోబ్యాక్ అని చెప్పేసి స్మెక్సీలు వెలవడం, ఇక దీన్ని ఏ విధంగా చూస్తారు అని చెప్పేసి కొంత సందిగ్ధత అయితే నెలకొంది. కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొనే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక పెరేడ్ గ్రౌండ్ లో సభ కోసం మాత్రం కేసీఆర్ సీఎంఓకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గంగుల కిషన్ రెడ్డి కూడా ఒక ఉత్తరం కూడా రాశారు. ఇక అధికారిక కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈ రోజు రావడం దాదాపు 2 గంటల పాటు కూడా హైదరాబాద్ లో తన యొక్క కార్యక్రమాల నిమిత్తం గడపడం, ఇక దాదాపు 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కావచ్చు, ఇక అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మరి ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తున్నారా లేదంటే సొంత రాజకీయాల కోసమే ఈ యొక్క ప్రభుత్వాలను అంటే అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారనే విషయాల పైన కూడా చర్చ జరగబోతున్నట్లు కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ లో మాత్రం కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ ను ఉద్దేశించి ఈ రోజు బహిరంగ సభ వేదికగా కూడా ప్రసంగించనున్నారు. దాదాపు ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ జన సమీకరణకి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఉదయం 6 గంటల నుంచి కూడా వాళ్ళ ప్రయాణం మొదలవుతుందని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. ఇక 12 గంటల ప్రాంతం వరకు మాత్రం భారీ బహిరంగ సభకు అందరూ చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం 7,200 రూపాయల కోట్లతో అభివృద్ధి పనులకు, 1,350 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి పనులకు, అదేవిధంగా సికింద్రాబాద్ నూతనీకరణటువంటి అంటే కొత్త పనులకు అంటే కొత్త శోభను సంతరించుకునే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణాన్నంతా తీర్చిదిద్దే విధంగా మరికొన్ని 1,000 కోట్ల నిధులైతే వెచ్చించనున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారులకు సంబంధించి మాత్రం 6 జాతీయ రహదారుల విస్తరణతో దాదాపు 7,864 కోట్లతో మాత్రం ఈ యొక్క అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు మనీష. థ్యాంక్ యూ రాణి.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానుండటంతో రాష్ట పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. దాదాపు 1000 మందికి పైగా పోలీస్ భద్రతను విధుల్లో పాల్గొన్నారు. రాష్ట పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సెక్యూరిటీని కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఇక 5 అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, రేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. ముఖ్యంగా దాదాపు సుడిగాలి పర్యటన అని చెప్పవచ్చు. 11:30 ఉండి 1:30 వరకు కూడా తెలంగాణ హైదరాబాద్ వేదిక ఉంటున్నారు. ముఖ్యంగా 11:30 గంటలకు బేగంపేట నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కూడా ప్రారంభించారు. అలాగే అక్కడ నుండి వర్చువల్ మీటింగ్ ద్వారా కూడా సంబంధించి బీబీ నగర్ ఎయిమ్స్ ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా 10:12 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణం చేరుకుని అక్కడ హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి కూడా తెలంగాణ ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఇటీవల బండి సంజయ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో అలాగే పేపర్ లీక్ కానీ మాఫియాకు సంబంధించి కూడా కొద్దిగా ఇప్పటికే పొలిటికల్ రంగ్ ఉన్న నేపథ్యంలో కూడా కొద్దిగా మోడీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారినాయి. అయితే ఇప్పటికే దాదాపు 1000 మంది కూడా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండవ అంచెలో ఇంటెలిజెన్స్, అలాగే 3 గంటల ఎస్పీజీ స్థాయి సెక్రటరీ, అలాగే తెలంగాణ పోలీసులు కూడా భద్రత కల్పిస్తారు. అయితే ఈసారి తెలంగాణ పోలీసులు మాత్రం కేవలం బ్యారికేడ్ అవతలకే పరిమితం చేశారని చెప్పొచ్చు. ఇటీవల సూచన నేపథ్యంలో కూడా పోలీసులు వ్యవహరించిన తీరు నేపథ్యంలో కూడా బీజేపీ నేతల ఫిర్యాదుతో కూడా కేవలం తెలంగాణ పోలీసులను అవుటర్కి మాత్రమే పరిమితం చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు భారీ బహిరంగ సభ నేపథ్యంలో కూడా దాదాపు లక్ష మందితో కూడా పరిగణలో సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు కూడా ఇది ఒక క్లాస్, ఎందుకంటే ఎన్నికల ఏడాది నేపథ్యంలో కూడా మోడీ వ్యాఖ్యలు ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తారా అనే దాంట్లో. అయితే మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఫ్లెక్సీల వారం మొదలవుతుంది. ఇప్పటికే బీజేపీ పరివార్కు వెల్కమ్ అని చెప్పేసి కూడా తెలంగాణ టీఆర్ఎస్ నేతలు కూడా ప్రతిపాదించారు. బీజేపీ టీఆర్ఎస్ లో కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీలో ఎవరెవరు రాజకీయ నేతలు వారసులకు సీట్లు ఇచ్చారు, వారసులకు పదవులు ఇచ్చారనే దానిపై కూడా టీఆర్ఎస్ నేతలు ఏదేమైనా ఈ రోజు జరిగే సభ మాత్రం కొద్దిగా ఆసక్తికరంగా చూపిస్తుంది. ఎవరు ఏ వ్యాఖ్యలు చేస్తారు, పొలిటికల్ ఇప్పటికే రాష్ట్ర కేంద్ర నేతలకు సై అంటే సై అంటున్న నేపథ్యంలో కూడా కొద్దిగా పొలిటికల్ హీట్ వచ్చిందని చెప్పి కూడా చెప్పవచ్చు. మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ రోజు కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ అంశాలకు ఇటు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తున్నారు, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేరు. ఏ ముఖం పెట్టుకొని మోడీ ఇక్కడికి వస్తున్నారు, వచ్చిన ప్రతిసారి మాత్రం కేవలం అయితే రాష్ట్ర ప్రజలకు కేవలం ఆశలు చెప్పి వెళ్తున్నారు తప్ప ఏం చేశారని చెప్పి చెప్తున్నారు. కరెక్ట్, థ్యాంక్ యూ సందీప్. బుల్టెల షర్ట్ బ్రేక్ తీసుకుందాం.